హాయ్ ఫ్రెండ్స్ ఇది మన తాడ బ్లాగ్ నేను కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీడియో ఏంటంటే మేము ఒడ్లు పెడతాను ఒడ్లు పెట్టినాక నాటే ఇద్దరు మా వాళ్ళు అది బ్లాగ్లో చూపెడతా ఓకే మా డాడీ మేము పొలం కాడకి అయితే పోతానం ఇడు ఈశ్వరాడు ఆడు శంకరాడు మనోడు కాబట్టి ఇక తీసుకొని లేదు లేకుంటే వేరే వాడు అయితే వేరు పల్లెంగా ఏమైందిరా నాకు 5 కిలో పోయినా 5 కిలో పోతే కుదాలి 20 ఎకరాలు నీ అవ్వ బాబు పేద పడుకుంటు మా నార అయితే గిట్లా అసలు మూలవనే లేదు చెట్టుకు ఆకులు ఎంత అవసరం మనిషికి అన్నం అంత అవసరం అక్కడ వరకు అట్లా సుమంత్ కాని వాళ్ళది మరి ఇది ఉడితే కూడా తెలియదు మా బొండ అయితే రాలేదు చలో భాయ్ దేఖో అప్నే క్యా కర్తా Day 2. Hi friends, welcome back. ఇది డే 2 అన్నమాట ముందు వీడియోలో చూసిరు కదా మన నార అయితే మంచిగా లేకుండే రాంపూర్లో నారు కొన్నాం ఆ నారిని తీసుకొచ్చి అలా తీసుకొచ్చి రేపు నాటేయాలి ఇది రాంపూర్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది అంతా రాంపూర్ ప్రాజెక్టు ఇది బాగానే ఉంటుంది రైతుల్ని గౌరవియ్యండి రైతులకు విలువియ్యండి ఇగో మా మమ్మీ ఈ తులసి నారు నారు వీకే ఒక ముందు రోజు దొడ్డు ఉప్పన్న సన్నపు ఉప్పన్న అల్ల వేసుకోవాలి నారు మడిలా వేసుకుంటే భూమి అనేది పొంగుతుంది అది నారు అనేది లూజ్ అయ్యి జెల్ వెళ్తుంది అన్నట్టు ఏం చెప్పేవరా అన్నదాత సుఖీ బావ నారు మొత్తం వీకుడు అయిపోయింది ఇక ఇవి నారు వీకి ఈ నీళ్ళలో ఇట్లా వేసినాం నీళ్ళలో ఎత్తే కొంచెం ఎండిపోవన్నట్టు ఇక ఈ సంచులలో నింపుకొని కచ్చలం వస్తుంది కచ్చలం వచ్చినాక మన ఊరికి తీసుకుపోతాం మన పొలం కాడ ఎత్తాం హాయ్ ఫ్రెండ్స్ ఇలా లాస్ట్ రోజు ఇక ఇటు నారెత్తరు ఇక అయిపోతుంది మన పని మొత్తం ఇక డాక్టర్ వచ్చింది ఇప్పుడు పీల్చి కొడతారు అది చూపెడతా దాన్ని జంబు అంటారు చూడండి గైస్ ఇదైతే వెళ్ళింది
దీని పేరు ఎండ్రికాయ. ఈ ఎండ్రికాయ అని అంటారు. ఇది ఎక్కువ బురద మట్టిలా ఉంటుంది. ఎవడు అడిగాడు రా నిన్ను, ఎవడు అడిగాడు రా? అంతులేనియా అంతరిక్షమే దాటి శూన్యంలో కనిపించే గమ్యం, లోకమున్నను లేకపోయినను నా పైన భయమే దాటి బదులే చెప్పే నీ సమయం. చరిత్రాన్ని తిరగరాయి, స్థితిగతుల్ని మార్చివేయి, విశ్వసించు విశ్వముందిరా, నిష్కరించలేర నేడు నిర్ణయించుకోరా, న్యాయమేదో నిర్వచించరా. లేవలేక లేచినప్పుడే విజేత, హోటల్ మీద గెలుపు మార్గం, రెండు చూపు పోక ముందు ముళ్ళ పాటలున్నా, ప్రాణమంత పిడికి లవ్వగా సాగిపోవో తీరా. పట్టుకుని చేతులు పట్టే మాట వెనవ చేతుల నాలుగు పూసలు ఐదు పూసలు ఇట్లా పట్టి పెట్టాలి. నారు బెత్తడు బెత్తడు సందులు పెట్టి పెట్టాలి. బుర్రలా గట్టిగా కొట్టాలి, లేవకుండా కర్ర లైన్గా పెట్టాలి. ఇట్లా లైన్గా పెట్టాలి, బాగా నీళ్ళు ఉండద్దు. ఇట్లా పెడితే మంచిగా దోమ కొడుతుడు, రోగం లేకుండా గాలి తలుగుతుంది కర్రలకు. మొత్తమే దగ్గర పెడితే మరి మొత్తం దగ్గర పెడితే ఒత్తు అవుతుంది, దోమ తయారై అది వడ్ల కంకి పెట్టది. కొన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నాయి. మంచిగా మనం పండించిన బియ్యం తినాలి. అన్నం వేస్ట్ చేయకూడదు. కొనుక్కున్న వాళ్ళు ఇంత కష్టపడి చేస్తాను అని గుర్తుంచుకోవాలి. కవులకు పట్టుకొని చేస్తాం వంట బియ్యాన్ని పండిస్తాం. మనం ఇలా అయితే లంచ్ టైం అయింది. ఇక అన్న వాళ్ళు జల్ది జల్ది తిని ఇక పోతారు.
మారేసుడు అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను.